గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. నా 23 సంవత్సరాల మనీ రీసెర్చ్లో రకరకాల వ్యక్తులతో కొన్ని వందల వేల మందితో మాట్లాడటం అనేది జరిగింది. వాళ్ళ దృష్టికోణంతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని లేదా వాళ్ళ వాళ్ళ లెర్నింగ్స్ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిలో నాకు ఒక పెక్యులర్ అనిపించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, 99.99% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ మిడిల్ క్లాస్, ఎస్పెషలీ హూ ఆర్ ఇన్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్, వాళ్ళందరిలో ఒక పెక్యులర్ ఫినామినా కనిపించిందండి. ఏమిటంటే, వాట్ ఐ కాల్ దట్ ఆర్ సెల్ఫ్ పిటీ, అంటే ఆత్మన్యూనత భావం అనుకోవచ్చు, తమ మీద తమకి జాలి, తమ మీద తమకి ఏదో కష్టపడిపోతున్నాం అన్న ఫీలింగు, లేదా తమ మీద మనకి తమకి మేము తప్ప ఇంకెవరు ఈ ప్రపంచంలో కష్టపడట్లేదనో, లేకపోతే మేము మాత్రం ఇన్ని కష్టాలు పడుతున్నామనో, లేకపోతే మాకు మాత్రం ఇన్ని శాపాలు ఉన్నాయనో, లేకపోతే మేము మాత్రమే జీవితంలో ఎవడూ పడనటువంటి బాధలు పడుతున్నామనో, ఈ టైప్ ఆఫ్ సూడో ఫీలింగ్ తోటి, అంటే ఒక భ్రమపూరితమైన ఫీలింగ్ తోటి జనాలు గడిపేస్తూ ఉంటారు. ఈ గడిపేస్తూ ఉండటంలో తప్పేం లేదు కానండి, అలా గడపటం వల్ల జరగబోయే ప్రమాదం ఏమిటంటే, అలా చేయటం వల్ల నేను అశక్తుణ్ణి, అంటే నేను ఏమీ చేయలేనటువంటి బలహీనుణ్ణి, నేను అశక్తుణ్ణి, ఐఎమ్ హెల్ప్లెస్ పర్సన్ అని మనకి మనం ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవటమే కాకుండా దాన్లో జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఇక మనం దాని నుంచి ఇంప్రూవ్ చేయడానికి ఏది జరగదు. ఎప్పుడూ కూడా మన పరిస్థితి ఏమవుతుందంటే, ఆ తర్వాత మన కెరీర్లో, మన లైఫ్లో మన పరిస్థితి ఏమవుతుందంటే, ఒక 3 సంవత్సరాల పిల్లవాడిని ఓ పెద్ద బొమ్మల షాపులోకి తీసుకెళ్ళి, చాలా పెద్ద బొమ్మల షాప్ అనమాట, ఒక 3-4 అంతస్తులు బొమ్మల షాప్, అటువంటి 3-4 అంతస్తులు ఉన్నటువంటి ఒక బొమ్మల షాపులోకి తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని వదిలిపెడితే, ఆ పిల్లవాడికి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏది కంటికి నచ్చితే అది పట్టుకుంటూ ఉంటాడు. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే, అది ఏదైతే పట్టుకుంటాడో అది తప్ప మిగతాయన్నీ నచ్చటం మొదలెడతాయి. ఈ చివరి నుంచి చూసినప్పుడు ఆ చివరు నా బొమ్మ నచ్చుతుంది, గబగబా పరిగెత్తికెళ్ళి దాని చేతిలో తీసుకోగానే ఇంకో మూల ఉన్నటువంటి ఇంకో బొమ్మ, అరే ఇది ఇంకా బాగుంది అనిపిస్తుంది. దీన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకోగానే ఈ మూల ఉన్నది, అరే ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఈ లోపల మళ్ళీ పై అంతస్తులు ఇంకా ఎలా ఉన్నాయో అనిపిస్తుంది. అలా ఏంటంటే, దేనంతట అది ఎప్పటికప్పుడు తన చేతిలో ఉన్నది తప్ప మిగతాయన్నీ ఆకర్షణీయంగా కనపడతాయి. అది ఒక చిన్నపిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడి మనస్తత్వానికి అది ఓకే అనుకోవచ్చు, కానీ మిత్రులారా, మనం పెద్దగా ఏమి ఎదగలేదండి, అక్కడి నుంచి పెద్దగా ఏమి ఎదగలేదు. అక్కడ కనుక మీరు చూస్తే, నా అబ్జర్వేషన్ ఏంటంటే, నేను చూసింది అది మనకి మనది కాని సంపాదన మార్గం. అంటే మనం ఒకవేళ వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, మనం చేసే వ్యాపారం తప్ప మిగతా వ్యాపారం చేసే వాళ్ళందరి ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనం చేస్తున్న ఉద్యోగం తప్ప మిగతా ఉద్యోగాలన్నీ, మనం ఏదైనా ప్రొఫెషన్ ఉంటే మన ప్రొఫెషన్ తప్ప మిగతా ప్రొఫెషన్స్ అన్నీ, అలా అన్నీ కూడా ఏంటంటే, నా వృత్తిలోనే ఇన్ని బాధలు, నా వృత్తిలోనే ఇన్ని కష్టాలు, నా వృత్తిలోనే డబ్బు సంపాదించడం కష్టం, నా వృత్తిలోనే పోటీ ఎక్కువ ఉంది, నా వృత్తిలోనే బాధలు ఎక్కువ ఉన్నాయి, నా వృత్తిలోనే పోరాటం ఎక్కువ, నా వృత్తిలోనే ఎక్కడలేని శ్రమ, నా వృత్తిలోనే ఎక్కడలేని గుర్తింపు లేని పని, నా వృత్తిలోనే ఎక్కడలేని ఈ డబ్బు సంపాదన లేకపోవడం అని ఒక భ్రమలో బ్రతికేస్తుంటాం మనం. ఆ ఒక భ్రమలో బ్రతికేస్తే ఏం చేస్తుంటే, ఎంతసేపు మనకంటే అవతల వాడు ఎక్కడ సుఖపడిపోతున్నాడో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. పోనీ ఎప్పుడైనా ఒకవేళ నువ్వు ఈ ప్రొఫెషన్ నుంచి మరి అది ఈజీగా కనిపిస్తుంది కదా, దానికి మారచ్చు కదా అంటే, 99% మనకు మారేంత ధైర్యం ఉండదు. ఒకటి, ఒకవేళ రేపొద్దున మారినా అక్కడ మనకు జరిగే జ్ఞానోదయం ఏంటంటే, అంతకు ముందుదే దానికంటే బెటర్గా ఉంది అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది, ప్రతి వృత్తికి కూడా దానికంటూ కొన్ని అనుపాలు ఉంటాయి, దానికంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, దానికన్నీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, దానికంటూ కొన్ని స్కిల్ సెట్ ఉంటుంది. ఆ స్కిల్ సెట్టు టెక్నిక్స్ కనుక మనకు తెలిస్తే, మనం ఏ సంపాదన మార్గంలో అయినా సరే నేము ఫేము సంపాదించడంతో పాటు కొన్ని కోట్ల రూపాయలను మనం సంపాదించి మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా మనం తీర్చుకోగలుగుతాం. అలా తీర్చుకోగలగటానికి వీలుగా ప్రతి సంపాదన మార్గం ఉంటుంది.
అలా ఉండని సంపాదన మార్గం ఏదైనా ఉంది అంటే అది భూమి ప్రపంచం నుంచి ఎప్పుడో వ్యానిష్ అయిపోయి ఉంటుంది, మాయమైపోయి ఉంటుంది. అలా కాకుండా అది ఇంకా నిలకడగా ఉంది, ఉనికిలో ఉంది అంటే డెఫినెట్గా ఆ సంపాదన మార్గంలో పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ, డబ్బు కానీ ఏదైనా సరే మనకు కావాల్సిన అన్నింటినీ అందించగలిగే సమర్థత ఆ రంగంలో ఉన్నట్టు లెక్క. ప్రతి సంపాదన మార్గంలో, ప్రతి రంగంలో కూడా మీరు చూస్తే ఆ రంగంలో పూట గడవడానికి ఇబ్బంది పడేవాడు ఉంటాడు, అదే రంగంలో కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాడు కూడా ఉంటాడు. అయితే వీడు ఇక్కడ ఇలా ఎందుకున్నాడు, వాడు అక్కడ అలా ఎందుకున్నాడు అంటే ఆ స్కిల్ సెట్ వాళ్ళదల్లో తేడా. అలా కానప్పుడు మనది కానీ ప్రతి సంపాదన మార్గం కూడా మనకు చాలా సులువైనదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి భ్రమల్లోకి వెళ్ళొద్దని నా సూచన. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.